హాయ్, దిస్ ఈజ్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఫస్ట్ టైం మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2B కి సంబంధించిన సర్కిల్స్ అనే చాప్టర్లో నుంచి 2 మార్కులకి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేస్తున్నాం. చూడండి, ఈ యొక్క ప్రాబ్లం 2020 మార్చ్లో ఏపీ స్టేట్లో అడగడం జరిగింది. చూద్దాం. ఫైండ్ ద కాండ్ ఆఫ్ కాంటాక్ట్ ఆఫ్ విత్ రెస్పెక్ట్ టు ది సర్కిల్ అన్నాడు. ఈక్వేషన్ ఆఫ్ కార్డ్ కనుక్కోమంటున్నాడు. ఎస్, కార్డ్ అంటే ఏంటి? అట్లనే డయామీటర్ అంటే ఏంటో చూద్దాం. డిఫరెన్స్ ఎ లైన్స్, దిస్ ఈస్ కాల్డ్ సెంటర్. ఓకే, ఎ లైన్ సెగ్మెంట్ which is passing through the center of the circle, that is called diameter. ఒక లైన్ సెగ్మెంట్ అనేది సర్కిల్ యొక్క సెంటర్ గుండా పోతే దాన్ని డయామీటర్ అంటాం. అయితే మరి కార్డ్ అంటున్నాడు, మన ప్రాబ్లంలో కార్డ్ అన్నాడు. సో ఇప్పుడు ఎట్లా చెప్పచ్చు అంటే, ఏ లైన్ సెగ్మెంట్ ఒక లైన్ సెగ్మెంట్ అనేది which does not passing through the center of the circle. సర్కిల్ యొక్క సెంటర్ గుండా వెళ్ళదో ఒక లైన్ అనేది దాన్ని కార్డ్ అని చెప్పచ్చు. అంటే ఒక సర్కిల్ని ఏమన్నాడు, ఫైండ్ ద కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ అంటే ఈ యొక్క ఈక్వేషన్ని కనుక్కోమన్నాడు. టు ది సర్కిల్ అన్నాడు అంటే ఎక్కడో ఒక చోట ఒక పాయింట్ ఉంటుంది, అట్లనే సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చేశాడు, మనం ఈ యొక్క లైన్ని కనుక్కోవాలి, దాన్ని ఈక్వేషన్ ఆఫ్ కార్డ్ అంట. సో ఫార్ములా ఏంటంటే S1 = 0. ద ఈక్వేషన్ ఆఫ్ కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ అట్ పి ఈజ్ S1 = 0. ఈక్వేషన్ కనుక్కోవాలి. ఈక్వేషన్ ఏంటి, స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఎట్లా వస్తుంది, ఎక్స్ వై కాన్స్టెంట్లు ఈక్వేషన్ వస్తుంది. సో అదే మన కార్డ్ అనమాట. సో X1 ఫార్ములా ప్లస్ Y x Y1 ప్లస్ అలానే G x x1 ప్లస్ F Y + Y1 + C = 0 అనమాట. కాబట్టి సో అది మన ఈక్వేషన్. ఎస్, ఇప్పుడు మన దగ్గర పాయింట్ ఉందన్నమాట, X1 Y1 పాయింట్ ఉంది, అట్లనే GFC లు కనుక్కుంటాం. డెఫినెట్గా G0, C, F కూడా 0 అని, సి మాత్రం -9 వస్తుంది. ఎందుకంటే ఎక్స్ కోఎఫిషియంట్ లేదు అక్కడ, వై కోఎఫిషియంట్ లేదు, కాబట్టి 0లు అయిపోతాయి. అన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం, లైన్ ఈక్వేషన్ వస్తుంది, అంటే కార్డ్ అని చెప్పచ్చు. కాబట్టి ఇదే అన్నమాట కార్డ్, ఇది సెంటర్. ఓకే, దిస్ ఈజ్ సర్కిల్ అన్నమాట. ఓకే, సో ఫస్ట్ నేను ఇక్కడ ఎక్కడో ఒక చోట ఒక పాయింట్ తీసుకుంటాను, పాయింట్ 1, 1. ఫస్ట్ మనం గివెన్ సర్కిల్ రాద్దాం, గివెన్ ఈక్వేషన్ of the circle is, given equation of the circle is ఏంటి, X² + Y² - 9 = 0. ఇప్పుడు డైరెక్ట్గా G0 F0 వస్తుంది, C -9. సరే, కంపేర్ చేద్దాం. కంపేరింగ్ ద అబో ఈక్వేషన్ విత్ X² + Y² + 2GX + 2FY + C = 0, we get. ఏంటి ఇక్కడ ఎక్స్ కోఎఫిషియన్ 2G, అక్కడ ఏం లేదన్నమాట, 0. 2G = 0, G = 0. నెక్స్ట్ 2F, వై కోఎఫిషియంట్ కూడా లేదు అక్కడ, అంటే వై కోఎఫిషియంట్ అంటే అక్కడ ఎఫ్ కోఎఫిషియంట్ అని, అంటే సో దాని వాల్యూ కూడా 0. సో కాన్స్టెంట్ అన్నమాట మైనస్. ఇప్పుడు మనం ఇచ్చిన పాయింట్ రాద్దాం. సో గివెన్ పాయింట్ P(X1, Y1) అనుకుంటున్నాను, is equal to 1, 1. ఓకే,
సో ఇప్పుడు ద ఈక్వేషన్ ఆఫ్ ది కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ ఈస్ ఎస్ వన్. ఒక లైన్ రాస్తున్నా, దేర్ఫోర్ ద ఈక్వేషన్ ఆఫ్ ది కార్డ్, మన ప్రాబ్లంలో ఉండేది రాసేయండి, ద ఈక్వేషన్ ఆఫ్ ది కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ అట్ పిఈస్ పి అనే పాయింట్ దగ్గర ఏంటి, ఎస్ వన్ ఇస్ ఈక్వల్ టు జీరో. సో ఫార్ములా, ఎస్ వన్ అంటే నొటేషన్ చెప్పాను కదా, ఎక్స్ ఇంటూ ఎక్స్ వన్ ప్లస్ వై ఇంటూ వై వన్ ప్లస్ జీ ఇంటూ ఎక్స్ ప్లస్ ఎక్స్ వన్ ప్లస్ ఎఫ్ ఇంటూ వై ప్లస్ వై వన్ ప్లస్ సి ఇస్ ఈక్వల్ టు జీరో. ఎక్స్ ఇంటూ ఎక్స్ అట్లనే రాస్తుంది, ఎక్స్ వన్ అంటే వన్ అనమాట, పాయింట్ని సబ్స్టిట్యూట్ చేయండి, వై ఇంటూ వై వన్ అంటే వన్ అనమాట, ప్లస్ జీ అంటే జీరో ఇంటూ ఎక్స్ ప్లస్ ఎక్స్ వన్ అంటే వన్, జీరో ఇంటూ ఎనీథింగ్ మొత్తం జీరో, ఎఫ్ అంటే మళ్ళీ జీరో ఇంటూ వై ప్లస్ వన్ అనమాట. ఓకే, వై అంటే వైనే, వై వన్ అంటే ఇక్కడ పాయింట్ ఏముంది వన్ అనమాట, సి అంటే మైనస్ నైన్ ప్లస్ మైనస్ మైనస్ నైన్. ఇప్పుడు ఎక్స్ ప్లస్ వై ఇంకా ఇదంతా జీరో అయిపోద్ది, మైనస్ నైన్ దట్ ఈస్ ఈక్వల్ జీరో. దీన్ని ఏమంటామంటే ఈక్వేషన్ ఆఫ్ కాంట్ అంటే ఇది. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.